ఎవరు వచ్చినా చేసేది ఏమీ లేదు, ఎవరి మీద నమ్మకం లేదు. ఏం డెవలప్మెంట్ జరగలేదా స్టేట్ వైస్ లో? డెవలప్మెంట్ జరిగింది కానీ ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్కి కానీ పూర్ పీపుల్కి కానీ ఏం జరుగుతుంది? వాళ్ళు రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు, పూర్ పీపుల్ మిడిల్ క్లాస్ వాళ్ళు అలాగే ఉంటున్నారు. డెవలప్మెంట్ ఎవరైనా డెవలప్ అవుతున్నారంటే అది రిచ్ పీపుల్, పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ తప్ప నార్మల్ పీపుల్ ఎవరు డెవలప్ అవ్వట్లేదు. ఇప్పుడు కేటీఆర్ గారు ఉన్నారు, ప్రీవియస్ రూలింగ్ పార్టీ ఉంది కదా, ఇప్పుడు ఆయన ఐటీ హబ్లో ఎడ్యుకేషన్ చేశారు, హైదరాబాద్లో చేశారు, కానీ విలేజెస్లో డిస్ట్రిక్ట్స్లో ఏముంది? ఏమీ లేదు కదా. ఒక హైదరాబాద్ ఒక చేస్తే సరిపోతుందా? ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు, వాళ్ళు జస్ట్ ఫ్యామిలీ పరంగానే డెవలప్ అయ్యారు, స్టేట్ పరంగా అంత కాంట్రిబ్యూట్ చేయలేదు అంటే. చేశారు. ఇప్పుడు హైదరాబాద్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ హైదరాబాద్కి ఇప్పుడున్న హైదరాబాద్కి డిఫరెన్స్ చాలా ఉందనుకోండి, అది క్లియర్గా మనకు తెలిసిపోతుంది. బట్ కానీ హైదరాబాద్ మీద కాన్సన్ట్రేట్ చేసి డిస్ట్రిక్ట్స్ మొత్తం వదిలేశారు వాళ్ళు. సో అది లాస్ట్ ఎలక్షన్స్లో చాలా ఎఫెక్ట్ పడింది. ఈసారి కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కొంచెము ఆ పార్టీకి మాత్రం కొంచెం కష్టమని చెప్పాలి. ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు చాలా చెప్పారు అది 6 పథకాలని, అందులో ఒకటి కూడా సరిగా అమలు చేయలేకపోయారు. ఇప్పుడు క్లియర్గా చూస్తే ఏ పార్టీ కూడా మెజారిటీ, ఏ పార్టీ కూడా క్లారిటీగా లేదు. బండి సంజయ్ గారు ఉన్నారు బీజేపీ నుంచి, బీజేపీ చాలా ఫేమస్ కదా ఇండియాలో. ఫేమస్ దేనికి ఫేమస్? మతానికా? మా ఇది మత ఘర్షణలు, మతాల మధ్య మతం పేరుతో రెచ్చగొట్టి చిచ్చులు పెట్టి పబ్లిక్ని విడదీయడానిక. వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి? పబ్లిక్ వాళ్ళ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు, పబ్లిక్కి ఏం చేయబోతున్నారు అనేది చెప్పరు. ఎంతసేపటికి మతము, మసీద్ అంటారు, రామ్ మందిర్ అంటారు, అదంటారు ఇదంటారు, కానీ మేమొస్తే పబ్లిక్ ఇలా ఇలా జరుగుతుంది, మేము ఇలా చేస్తాము అని అలా ఒక అష్యూరెన్స్ అనేది ఇవ్వాలి. కానీ ముస్లింలను తరిమి కొడతాము, హిందువులు మాత్రమే ఉంటాము, గుళ్ళు కడతాము, గోపురాలు కడతాము, ఇది కాదు కదా. ఇప్పుడు నేషనల్ వైడ్గా చూస్తే మోదీ గారు గెలుస్తారు, అవ్వచ్చు, ఆయనే రావచ్చు. బట్ కానీ తెలంగాణ, ఆంధ్రాలో చూసుకుంటా కనుక అంత మెజారిటీ స్థానాలు వచ్చేంత అవకాశం అయితే లేదు బీజేపీకి. లాస్ట్ టైం ఎవరికి ఓట్ వేశారు? నేను అది చెప్పకూడదు. ఇప్పుడు మోదీ గారు ఉన్నారు, ఆయనకి వరల్డ్ వైడ్గా ఒక విశ్వగురువు అని పేరు ఉంది, నిజమేనా? ప్రపంచానికి తెలియదు కదా ఇండియాలో ఏం జరుగుతుందని, లోపల ఇంటర్నల్గా కంట్రీలో ఏం జరుగుతుందని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఏదో మోడీ 4 దేశాలు టూర్లు తిరిగి ఏదో చేయగానే ఆయన గొప్ప అయిపోతుండొచ్చు, కానీ ఇంటర్నల్గా వచ్చి కంట్రీలో ఏం జరుగుతుంది, ఏం డెవలప్మెంట్ ఉంది అదంతా చూస్తే అప్పుడు వాళ్ళకు ఒపీనియన్ వస్తుంది. మనకు కూడా తెలుస్తుంది వేరే యూఎస్ కానీ, యూకే, యూరప్ కానీ చాలా డెవలప్ అది ఇదని, మనం పైన చూసి అనుకుంటా కానీ లోపల ఏముంది అని ఇంటర్నల్ మనకు తెలియదు కదా. ఇప్పుడు మణిపూర్ కేసెస్ ఉన్నాయి, ఏదైనా ఉంది, ఇప్పుడు వాటిని ఏమీ పట్టించుకోరు. అలాగే ఇప్పుడు 1000 కోట్లు బ్యాంకులకు పబ్లిక్ సొమ్ము తీసుకున్నాయి, హ్యాపీగా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. రీసెంట్గా కూడా ప్రజ్వల్ రేవన్ అని కర్ణాటకలో ఎంపీ 3500 మంది అమ్మాయిల్ని చేసి సెక్సువల్గా అరెస్ట్ చేసి ఆ వీడియోస్ మొత్తం బయటకు వచ్చినాయి. అది ఎప్పుడైతే వస్తుందని తెలిసేలోపు వీళ్ళే కావాలని అతన్ని ఫారిన్ కంట్రీకి అతన్ని పంపించేసారు. ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేస్తున్నారు, 100% ప్రొటెక్ట్ చేస్తున్నారు, 100% ప్రొటెక్ట్ చేస్తుంది. దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలా ఇండియన్ జ్యుడిషియరీ? తీసుకోవాలి కదా. 3500 ఉమెన్స్ని అంత అరెస్ట్ చేసినప్పుడు దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా, దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి కదా. అలా ఎలా తను అన్ని అలిగేషన్స్ ఉన్నప్పుడు అంత ఈజీగా ఎలా వేరే కంట్రీకి అంత ఈజీగా ఎలా పోతాడు? ఒక చిన్న ఏదైనా ఎఫ్ఐఆర్ ఫైల్ అయితేనే గవర్నమెంట్ జాబ్కి ఇనెలిజిబుల్ అని తీసేస్తున్నారు. అలాంటిది ఎన్ని క్రైమ్స్, ఎన్ని మర్డర్స్, ఎన్ని చేసినా కానీ వాడు ఎంపీగా గెలవచ్చు, ఎమ్మెల్యేగా గెలవచ్చు, ఏ పదవినైనా అనుభవించవచ్చు. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యేని మన సిటిజన్సే సెలెక్ట్ చేస్తారు కదా, ఎలెక్ట్ చేస్తారు. సో వాళ్ళు క్రిమినల్స్ని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళే సపోర్ట్ చేస్తారు కదా. తప్పదు కదా, మనీ మ్యాటర్స్, పబ్లిక్ కూడా కొంచెం మనీ మైండెడ్, ఎవరికైతే పలుకుబడి, ఎవరి దగ్గర అయితే డబ్బు ఉందో, ఎవరైతే ఇప్పుడు సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళకే అట్రాక్ట్ అయిపోతారు. ఇప్పుడు పబ్లిక్ ఏంటి,
50% ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, 50% అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. ఈ ఎడ్యుకేటెడ్ పీపుల్స్కు సగం తెలుస్తుంది, సగం తెలియదు. అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కి అసలే ఏమీ తెలియదు, అనలైజ్ చేయలేరు కదా సిచ్యువేషన్స్. సో ఇప్పుడు మీరు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటున్నారు, వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అంటే వాళ్ళని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు ఈ పార్టీకి ఓట్? లోకల్ లీడర్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్కీమ్స్ కానివ్వండి, ఇప్పుడు మనీ, అలాగే ఇప్పుడు విలేజెస్లో చూసుకుంటే కొన్ని కొన్ని చిన్న చిన్న స్కీమ్స్ అవన్నీ ఉంటాయి కదా, కొన్ని వాళ్ళ పథకాలు వాళ్ళకు ఉంటాయి కదా, ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేసి. మన ఆడియన్స్ ఓటర్స్కి ఏమైనా మెసేజ్ ఇస్తారా? మెసేజ్ అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది, నేను ఆలోచించినట్టు నేను అనలైజ్ చేసినట్టు అందరూ అనలైజ్ చేయాలని రూల్ ఏం లేదు. నాకు కరెక్ట్ అనిపించింది అవతల వాళ్లకు రాంగ్ అనిపించవచ్చు, వాళ్ళకు కరెక్ట్ అనిపించింది నాకు రాంగ్ అనిపించవచ్చు, ఎవరి ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళది. సో బట్ ఒకసారి అనలైజ్ చేసుకొని థింక్ చేసుకొని రైట్ పర్సన్ని చూస్ చేసుకొని ఓటేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే ఓటర్స్.